తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై ట్రాఫిక్ నిబంధనల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు వేసేందుకు సిద్ధమయ్యారు. తరచూ పట్టుబడే వారికి జైలు శిక్షతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేసేలా కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. చాలా వరకు ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇక ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా 25,000 రూపాయల జరిమానాతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధించనున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, పరిమితికి మించిన ప్రయాణికులతో వాహనం నడిపినా, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా 2,000 నుంచి 1,000 రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 5,000 రూపాయలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయలు జరిమానా విధించనున్నారు. అంతకు ముందున్న జరిమానాలతో పోల్చితే జరిమానాలను భారీ స్థాయిలో పెంచారు పోలీసు అధికారులు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలతో పాటు కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై ట్రాఫిక్ నిబంధనల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు వేసేందుకు సిద్ధమయ్యారు. తరచూ పట్టుబడే వారికి జైలు శిక్షతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేసేలా కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. చాలా వరకు ప్రమాదాలు డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్లు వాహనాలు నడపడం వల్లే జరుగుతున్నట్టు అధికారులు గుర్తించారు. ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా 25,000 రూపాయల జరిమానాతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ పొందకుండా ఆంక్షలు విధించనున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, పరిమితికి మించిన ప్రయాణికులతో వాహనం నడిపినా, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా 2,000 నుంచి 1,000 రూపాయల వరకు జరిమానా విధించనున్నారు. అలాగే లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే 5,000 రూపాయలు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే 10,000 రూపాయల జరిమానా విధించనున్నారు. అంతకు ముందున్న జరిమానాలతో పోల్చితే జరిమానాలను భారీ స్థాయిలో పెంచారు పోలీసు అధికారులు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష సమావేశం.